Hi VS, I'm Dr. Nagajyoti, cosmetic dental surgeon of Eledent Dental Hospital, Kukatpally. Iroju manam cracked tooth gurinchi telusukundam ante virigina dantala gurinchi telusukundamu. Cracked tooth anedi entante manaki eppudaina accidents avvadam ledu ante edaina aadukunta unte balls tagaladam ledante kinda padipovadam. Main ga entante chinna pillalu ekkuva aadukoni kinda padipovadam alanti time lo pallu anedi virige chance untundi. Adi entante manaki venakatutaina gaani mundutaina ee tuthaina virige chance untundi. మనకి పంటిలో ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. మొదటగా ఏంటంటే ఎనామెల్ అండ్ దాని తర్వాత లేయర్ ఉండేది డెంటిన్. దాని తర్వాత ఉండేది ఏంటంటే మనకి బ్లడ్ సప్లై పల్ప్ అంటాము. పన్ను విరగడం అనేది ఫస్ట్ ఎనామెల్ వరకు ఉందనుకోండి, అప్పుడు కొంచెం మనకి అంత ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అప్పుడు మనం సిమెంట్స్ అలాంటివి వేసుకోవచ్చు. అది దాటి మనకి డెంటిన్ వరకు వెళ్తే ఏమైపోతుందంటే మనకి ఏదన్నా తినేటప్పుడు కానీ ఏది తిన్నా కూడా మనకి బాగా జువ్వు మన లాగడం సెన్సిటివిటీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ క్రాక్ అనేది మనకి ఇంకా డెంటిన్ దాటి ఇంకా కొంచెం కింది వరకు ఎక్కువగా విరిగిపోయిందంటే మనకి విపరీతమైన నొప్పి అలా రావడం ఉంటుంది, ఏది తినలేకపోతారు. ఆ ఎక్కువ నొప్పి అనేది మనకి పల్ప్ ఈ నర్వ్ సప్లై బ్లడ్ సప్లై అక్కడ వరకు వెళ్తేనే అప్పుడు మనకి ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది. ఈ విరగడం అనేది ఇంకా ఏంటంటే ఈ యాక్సిడెంట్ అది కాకుండా మనం ఏదైనా తినేటప్పుడు కానీ బ్రషింగ్ చేసేటప్పుడు కానీ తినడం అంటే ఏదైనా హార్డ్ సబ్స్టాన్సెస్ ఏదైనా గట్టివి కొరకడం వల్ల కూడా మనకి టీత్ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా తినేటప్పుడు ఈ వెనకల మోలార్ టీత్స్ అనేవి మనం గట్టివి తినేటప్పుడు మాత్రమే మనకి ఈ విరిగే ఛాన్సెస్ క్రాక్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి ఎక్స్రేలో కానీ అలా కరెక్ట్గా మనకి కనిపించదు. క్రాక్ అనేది చిన్నగా అట్లా హరిజోండల్గా కానీ వర్టికల్ ఫ్రాక్చర్ అలా అవుతూ ఉంటాయి. మనకి ఈ టీత్ క్రాక్ వస్తే ఏం చేస్తామంటే ముందు టీత్ అనేది ఎప్పుడన్నా అదే దెబ్బలు తాకడం అప్పుడు అలాంటి టైంలో విరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేస్తూ ఉంటామంటే కొంచెం మనకి ఈ ఎనామల్ పొర వరకు అలా అయితే మాత్రం మనం ఏం చేస్తామంటే సిమెంట్ ఫిల్లింగ్స్ అంటే మనకి టూత్ కలర్ రెస్టరేషన్స్ ఉంటాయి, దాంట్లో కాంపోజిట్ అలాంటివి మనం పెట్టి లైట్ క్యూర్ చేసి అలా బిల్డప్ చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువ మనకి డెంటిన్ దాటి పల్ప్ వరకు వెళ్ళినట్లయితే కంపల్సరీ మనం రూట్ కెనాల్ చేసి క్యాప్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెనకటి కూడా సేమ్ అలాగే మనకి కొంచెం పల్ప్ వరకు ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువగా ఫ్రాక్చర్ అనేది క్రాక్ అనేది ఎక్కువగా లోపల వరకే పోయినట్లయితే మనం అప్పుడు రూట్ కెనాల్ చేసి ఆ పంటిని కాపాడుకోవచ్చు. ఇలా మనం క్రాక్ రాకుండా అలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మనకి ఏజ్ పెరిగిన కొద్ది ఎనామల్ లాస్ అనేది అయిపోతూ ఉంటుంది, అప్పుడు అట్రిషన్ అంటే పళ్ళు అరిగిపోవడం అది జరుగుతూ ఉంటాయి. ఈ గట్టి వస్తువులు అనేవి మనకి అరిగిన వైపు ఎక్కువగా తీసుకోకుండా అంటే ఇంకో వైపు అలా తినాలి. మళ్ళీ అది కాకుండా ఇంకా డైరెక్ట్గా గట్టివి కొరకడం కాకుండా లేదంటే కొంచెం చిన్న ముక్కలుగా అలా చేసుకొని తింటే కొంచెం మనం ఈ క్రాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఈ క్రాక్ అనేది ఎనామల్ డెంటిన్ కాకుండా పల్ప్ ఇంకా లోపలికి ఎక్కువ క్రాక్ వచ్చి లోపల వరకే ఉండి మనం తినేటప్పుడు ఎప్పుడైనా ఏదో పన్ను ఊగినట్టుగా అలా అనిపిస్తే అప్పుడు ఏం చేయాలంటే పన్ను తీసేయాల్సి వస్తుంది. తీసి మళ్ళీ పన్ను రీప్లేస్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.